యా అఖిల్ ప్రియ గారితో మాట్లాడదాం. అండ్ ఈ టైంలో మిమ్మల్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం కాదు, అసలు ఆ కేసు ఎందుకు వచ్చిందండి? ఒక కిడ్నాప్ కేసు మీ మీద, ఒక మాజీ మంత్రి మీద జైలుకు పంపించాల్సినంత పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? అంటే మీకు కూడా తెలుసు తెలంగాణలో ఈ పరిస్థితులు అప్పుడు ఎట్లున్నాయంటే, ఎక్కడైనా ఏదైనా ఖాళీ స్థలం దొరికితే దాన్ని ఏ విధంగా కబ్జాలు చేయాలా, ఏ విధంగా దాన్ని దోచుకోవాలా, లాక్కోవాలని చెప్పి చూసినారు. ఆ రోజు భూమానాగిరెడ్డి గారికి ఏదైతే స్థలము బినామీల పేరు మీద పెట్టినారో అది తెలంగాణ వచ్చే టైంలో కూడా అది వేరే వాళ్ళ పేరు మీద పెట్టి, మా లాయర్లకు పనిచేసిన వాళ్ళ పేర్ల మీద పెట్టి మేము ఆంధ్రాకి ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని అలసుగా తీసుకొని భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మీకు ఏం హక్కు లేదు, ఏమీ లేదని చెప్పి కాగితాలు ఉన్నాయి, ఏమి మేమేమి ఊరికే కొట్లాడము కదా, కాగితాలు ఉన్నాయని చెప్పి కూర్చోబెట్టుకొని మాట్లాడదామని అనుకున్న పంపించినప్పుడు మీకు ఏవీ లేవు, మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ కాగితాలు మా దగ్గర ఉన్న రియలైజ్ అయినారు. అది ఎట్లా వెనక్కి తీసుకోవాలని చెప్పి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని లోపల పెట్టి, నన్ను లోపల పెట్టడమే కాకుండా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా కాగితాలు వెనక్కి ఇచ్చేయాలని చెప్పి కూడా నాతో ప్రెషర్ పెట్టించడం జరిగింది. ఇన్ని రోజులైంది ఛార్జ్షీట్ ఫైల్ చేయమని చెప్పి మేము కోర్టు కేసే కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేయలేకపోయినాను. అంటే ఆధారాలు ఏమి లేకుండానే ఆ కేసును చాలా పెద్ద బిల్డప్ ఇచ్చేసి, కేవలం నేను ఒక మాజీ మంత్రిని, భూమా కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఆ కేసుకు అంత హైప్ మీడియాలో రావడం జరిగింది. దానికి తగినట్టుగానే చుట్టూ కూడా దాన్ని కేసుని బిల్డప్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, కోర్టులు కానీ జడ్జిలు కానీ బయటకు వచ్చే న్యూస్లు కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే న్యూస్. సో దాన్ని బట్టి కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా మేము కూడా దాన్ని కాంప్రమైజ్ కాలేదు, వీఆర్ స్టిల్ ఫైటింగ్. స్టిల్ ఆ భూమి అయితే మీదే, నాన్నగారిది ఆ భూమి అంతా. అది దానికి సంబంధించిన పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ పేపర్లు నిజంగా అంటే మాది కాదన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాను, నేను మంత్రి కూడా కాదు, ఆ రాష్ట్రం నాకు సంబంధించింది కాదు. అంటే మా ఆస్తులు మేము పుట్టి పెరిగింది అక్కడైనా కూడా, నా రాజకీయం ఇక్కడ. సో అక్కడికి వెళ్ళి ఎవడో తెలుము ఎవడో కిడ్నాప్ చేసి మేము జైలు పాలయ్యి ఎవడ సపోర్ట్ లేకుండా ఇవన్నీ ఎందుకు జరగవు కదన్న, ఆ మాత్రమన్నా ఆలోచించాలి కదా. సో ఎటువంటి ఆధారం, నిజమంటే ఆధారాలు ఉంటే ఈ పాటికి ఛార్జ్షీట్ వాళ్ళ కొద్ది వాళ్ళే ఫైల్ చేసేవాళ్ళు. సంవత్సరంన్నర అయిన తర్వాత మేము చెప్పినాం ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయాలని కోర్టుకి వేస్తే, అప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసి హడావిడిగా పెట్టడం జరిగింది. అంటే అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, అంటే వాళ్ళ ఒత్తిడి కూడా ఉందా ఈ కేసు పెట్టడంలో కావచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేయడంలో కావచ్చు? అంటే పక్క రాష్ట్రంలో ఒక మాజీ మంత్రిని, పేరు కలిగిన ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు బీఆర్ఎస్కి సంబంధం లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళు చెప్పకుండా జరగదు కదా. సో డెఫినెట్గా వాళ్ళు తెలిసి చెప్పి అన్నీ చూసుకొని, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళు కూడా భయభ్రాంతులకు ఎట్లా గురి చేయాలనేది కూడా కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసుకుని చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది అక్కడ, రేవంత్ రెడ్డి మీకు ఆయన బాగా సన్నిహితుడు కూడా.